నమస్తే విటలీ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల సేవలు మరువలేనివంటూ ప్రశంస విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నామని వెల్లడి నగరంలో ఘనంగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయుల సేవలను కొనియాడిన పలువురు ప్రముఖులు పురాతన సాంప్రదాయాలలో ఒకటైన సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేస్తామన్న కేసరియ హిందూ వాహిని హిందూ సాంప్రదాయాల పరిరక్షణే తమ ధ్యేయమని స్పష్టం ఈ నెల 11 నుండి జరగనున్న కళాభారతి 35వ వార్షికోత్సవ వేడుకలు వేడుకల్లో సంగీత నృత్య నాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన నిర్వాహకులు చదువే తరగని ఆస్తి గురువే కనిపించే దైవమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేలపూడిలో ఆయన నివాసంలో మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు పిల్లలను బాధ్యతాయుతమైన వారిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు జీవీఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ తప్పక నెరవేరుస్తామని విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మంత్రి అవంతి శ్రీనివాసులు పేర్కొన్నారు విశాఖ నగరాభివృద్ధిలో భాగంగా 14వ వార్డులో 2.5 కోట్ల నిధులతో సీతమ్మధార్లో నిర్మించనున్న బటర్ఫ్లై పార్క్ నిర్మాణం పనులకు వారు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు విజ్ఞానం వినోదం అందించేందుకే థీమ్ పార్కులు అభివృద్ధి చేస్తున్నామన్నారు మురికివాడల్లేని విశాఖ నగరాన్ని నిర్మించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా జీవీఎంసీ పరిధిలోని మొత్తం 794 మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు పట్టాలు అందజేయడంతో పాటు ఆయా మురికివాడల్లో మౌలిక వసతులు పూర్తిగా కల్పిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో నెట్క్యాప్ చైర్మన్ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు పైకరోపేట ఎమ్మెల్యే గొల్ల బాపూరావు జీవీఎంసీ కమిషనర్ సృజన 14వ వార్డ్ కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు మొత్తం ఈ యొక్క విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చేటటువంటి భాగంలో 1000కి పైచిలుకు ఉన్నటువంటి పార్కుల్ని అభివృద్ధి చేయడం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇది మొట్టమొదటిది గతంలో కూడా కొన్ని చేశాం ఎన్నికలకు ముందు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 1000 పార్కుల్ని కానీ పూర్తిగా కానీ మనం అభివృద్ధి చేసుకుంటే ఆ యొక్క లోకల్గా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క పార్కులో ఉండేటటువంటి సదుపాయాల్ని వినియోగించుకోవడం జరుగుతుంది ఇదొక బటర్ఫ్లై పార్కుగా యోగా పార్కుగా వాకింగ్ ట్రాక్ ఇవన్నిటిని కూడా కల్పిస్తూ ఈ యొక్క ఇక్కడ ఉండేటటువంటి నివాసం ఉండేటటువంటి వారికి అందరికీ కూడా వసతులు కల్పించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది చేసుకుంటా ఉన్నాం మొత్తం కమిషనర్ గారు మేయర్ గారు చెప్పినట్లుగా ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి 794 స్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్లమ్స్లో నివసించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ స్లమ్స్ను డెవలప్ చేస్తూ రోడ్లు వేస్తూ వాళ్ళందరికీ కూడా ఆ స్లమ్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది తప్పకుండా నెరవేరుస్తాం రాష్ట్రంలో విశాఖపట్నంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా ఏ ఒక్కరికి కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం ఉంటుంది అన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు
ఇదివరకు ఉన్న పరిస్థితి ఈ కాలనీ వాసుల సందలేసుకు మెయింటైన్ చేసే పరిస్థితి ఉండది దాని వల్ల 2 కోట్ల రూపాయల తోటి ఇలాంటి పార్కులు 6 పార్కులు మరి అభివృద్ధి చేస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పారు మొట్టమొదటగా అది మీ ఉత్తర నియోజకవర్గంలో మీ పార్కుని ఈ రోజున మరి అభివృద్ధి చేయడం అనేది చాలా సంతోషం పార్కులే కదమ్మా రోడ్స్ గానీ డ్రైన్స్ గానీ పార్కులు గానీ ఇలా స్థలాలు గానీ పెన్షన్లు గానీ అన్నీ కూడా మీ పార్టీ గానీ మీ కులం గానీ మతం గానీ మీరు మాకు ఓటేసర్లే చూడకుండా ఎలాంటి వివక్షత లేకుండా ఎలాంటి అవినీతి లేకుండా ఏమా మీరు చెప్పండి ఇప్పుడు 15 గారు ఉన్నారు ఇక్కడ ఇన్ని పథకాలు ఇచ్చాం ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉత్తర నియోజకవర్గంలో ఇచ్చాం ఎవరైనా సరే ఒక రూపాయి లంచం తీసుకున్నారు మీ దగ్గర మా కార్పొరేటర్లు గానీ మా ఇన్ఛార్జ్ గారు గానీ అని చెప్పండి చెప్తే ఇప్పుడు వెళ్ళిపోతుంది సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం కన్నుల పండుగగా సాగింది ఆలయ అర్చకులు స్వామివారి దంపతులను అత్యంత సుందరంగా అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండపంలో అర్చకులు లక్ష్మీనారాయణ వ్రతాన్ని నిర్వహించారు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కేసరియ హిందూ వాహిని కట్టుబడి ఉందని సంఘం నూతన అధ్యక్షులు కృష్ణవర్మ తెలిపారు ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు పురాతన సాంప్రదాయాల్లో ఒకటైన సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తాము కృషి చేస్తామన్నారు గో సంరక్షణ వృద్ధాశ్రమాలు హిందూ సాంప్రదాయాల పరిరక్షణకు కేసరియ హిందూ వాహిని ఇతోధికంగా పనిచేస్తోందన్నారు తమ కమిటీలో జిల్లాలో వారీగా సభ్యులను చేర్చుకుని హిందూ సాంప్రదాయ పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు ముందుగా నూతన పదాధిపతులకు నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ జాతీయ నాయకులు వర్మ తదితరులు పాల్గొన్నారు కేసరియ హిందూ వాహిని అనేది నాన్ ప్రాఫిటబుల్ వాలంటరీ ఆర్గనైజేషన్ అండి ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే భారతదేశంతో పాటు 13 దేశాల్లో కూడా సంస్థ ప్రస్తుతం నడుస్తుంది ఆల్ ఇండియా లెవెల్లో 29 రాష్ట్రాల్లో కూడా ఏదో కార్యక్రమం నిర్వహించుకుంటూ భారతదేశం అంతా కూడా సర్వవేగంగా విస్తరిస్తుంది ప్రధానంగా ఈ కేసరియ హిందూ వాహిని యొక్క లక్ష్యం భారతీయత సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని కాపాడడం ఆలయాల పరిరక్షణ గో సంరక్షణ వృద్ధ సేవ దీనజన సేవ సమాజ హితం ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే భారతీయ సనాతన ధర్మం ఉందో అది అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వాలి అఖండ భారతంగా మనం చూడాలనే ఉద్దేశంతో ఈ సంస్థని అతుల్ మిశ్రా ఆయన ప్రారంభించారు అలాగే దేవసింగ్ నాయక్ రాథోడ్ అని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నారు లక్నో హెడ్ క్వార్టర్ అండి ప్రజెంట్ ఆఫీసు ఢిల్లీలో ఉంది ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని మహిళా హక్కులను కాలరాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మహిళా విభాగం టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం బయట దిశ చట్టాన్ని సంపూర్ణ చట్టంగా చేయాలంటూ డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు అనంతరం మహిళా విభాగం అధ్యక్షురాలు అనంత లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు స్వతంత్ర దినోత్సవం నాడే నడి రోడ్డుపై యువతిని కత్తితో పొడిచి చంపితే దిశ చట్టం ఏం చేసిందంటూ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ది ఉంటే దిశ చట్టానికి చట్టబద్దత కల్పించి నిందితులకు 21 రోజుల్లో శిక్షించాలని డిమాండ్ చేశారు దిశ చట్టం కోసం మీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల కోసం శాంతియుతంగా న్యాయపరంగా మీ నిరసన కార్యక్రమం తెలియజేసుకోవడానికి కూడా ఈ సమాజంలో మాకు హక్కు లేదా అని అడుగుతున్నాం ఈ రోజు శాంతియుత మహిళల కోసం ఒక మహిళ పోలీసులు అవ్వచ్చు అందరూ అందరూ చూడండి బయట మాకు సమాజంలో మా హక్కులు ఏమైపోయి నిజంగా ఈ రోజు మహిళలపై జరుగుతున్న వాటి మీద కదా మేము న్యాయపరంగా చేస్తున్నాము ఈ రోజు మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నా కూడా మహిళలపై అఘాయిత్యాలు అక్రమాలు
అత్యాచారాలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. దిశ చట్టం పెట్టారు కానీ చట్టసభల్లో అది అమలు కాలేదంటారు. డీజీపీ గారు కోర్టులోనే కేసు తేల్చుకోమంటున్నారు. ఇదంతా ఏంటి? అసలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు రివర్స్ లో చూపిస్తున్నారా? లేకపోతే సమాజానికి ఏం విలువ ఇవ్వాలనుకున్నారు? సమాజానికి ఏం తెలియపరచాలనుకున్నారు? రోడ్డు మీద ఆగస్టు 17వ తారీఖున నడి రోడ్డు మీద స్వాతంత్రం వచ్చిందన్నారు కదా మహిళలకి. ఆ స్వాతంత్రం వచ్చిన రోజున రమ్యన అత్యాచారం చేసి బలవంతకరంగా చంపేశారు. మేము అడుగుతున్నాము, ఈ రోజు 21 రోజుల్లో ఉరిశిక్ష అన్నారు, ముగ్గురిని ఉరితీశారన్నారు. ఆ ముగ్గురు పిల్లలు ప్రకటించమారండి. మహిళా హోమ్ మినిస్టర్ గా ఉండడం కాదు, దాన్ని న్యాయం చేసి చూపించాలి. లేని పక్షంలో అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జిల్లా పరిషత్ కూడలిలో అంకుశాహాల్లో దక్షిణ నియోజకవర్గం కోటాలో పదవి పొందిన రాష్ట్ర చైర్మన్లు, జీవీఎంసీ కార్పొరేటర్లు, స్టేట్ డైరెక్టర్లకు స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకు గౌరవమైన పదవులు కల్పించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబు తదితరులు పాల్గొన్నారు. చినముషిరివాడ సమీపం సావిత్రి నగర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తొలగింపు వివాదాస్పదంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న దళిత సంఘాలు సంఘటన స్థలంలో ఆందోళన చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అదిప్రాజ్ దళిత సంఘాలు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపి ఘటన జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం తొలగించడం చాలా బాధాకరమైన విషయమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని వీలైనంత త్వరగా తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దళిత విముక్తి సంఘం నాయకులు వెంకటరమణ మాట్లాడుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనకు ఎమ్మెల్యే అదీప్రాజ్ మద్దతుగా నిలవడం హర్షణీయమన్నారు. మన భారతదేశం మొత్తానికి గర్వకారణంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనందరం కూడా చెప్పుకుంటాం. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాలిక విగ్రహాన్ని తస్కరించడం అంటే అది ఎంతోమంది మనోభావాలని దెబ్బతీసినటువంటి విషయంగా మనందరం కూడా భావించాలి. ఖచ్చితంగా ఎవరైతే దీని కారకులైన ఉన్నారో, ఎంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేటువంటి పని లేదు. 100కి 100% వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కూడా ఎంతవరకు పెట్టగలమో చూసి అన్నీ కూడా వాళ్ళ మీద అన్ని బలమైనటువంటి సెక్షన్స్ పెట్టి, మరొకసారి ఎవరైనా ఇటువంటి తప్పు చేయాలి అంటే భయపడేటువంటి విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటున్నది మాత్రం ఇవాళ హామీ ఇస్తూ, దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందన అవసరం లేదు. రేపు ఉదయాన్నే మరి దీని మీద ఒక పీస్ కమిటీ కూడా వేయడం జరుగుతుంది. రేపు గౌరవ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీసు యంత్రాంగం, జీవీఎంసీ అందరితోనే కూడా రేపు మార్నింగ్, రేపు ఉదయాన్నే సమావేశమై దీన్ని ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఈ భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి అన్నటువంటిది కూడా ఒక నిర్ణయానికి వచ్చి అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం జరిగేటువంటి విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ విగ్రహం విషయంలో పోలీసుల వైఖరి ఎట్లా ఉన్నదంటే, ఎవరైతే తొలగించారో జేసీబీ దొరికింది, తొలగి ఈ సైట్ ఓనర్ ఎవరో తెలిసింది, కానీ ఇంతవరకు ఇంకా మాకు ఎవరో తెలియలేని స్థితిలో మాట్లాడుతున్న స్థితి ఉన్నది. అంటే ఈవేళ పోలీసు, రెవెన్యూ, కొంతమంది రాజకీయ నాయకులు కొమ్మక్కయ్యారనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అంబేద్కర్ విగ్రహం తొలగించడం అంటే అది ఆత్మగౌరవ సమస్య. అంబేద్కర్ విగ్రహం తొలగించడం అంటే ఇది మొత్తం రాజ్యాంగాన్నే అవమానపరచడం అని చెప్పి భావించవలసిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా అట్రాసిటీ, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలా? అదేవిధంగా ఇప్పుడు తెలిసిన వ్యక్తులందరినీ అరెస్ట్ చేసి వెంటనే ఈవేళ విగ్రహాన్ని వెంటనే ప్రభుత్వమే హోన్ చేసుకొని ఎమ్మెల్యే వచ్చి నేను విగ్రహం స్థాపిస్తానని హామీ ఇచ్చేళ్ళారు. వెంటనే ఈ స్థలంలో కబ్జాదారులకు అవకాశం ఇవ్వకుండా కబ్జాదారుల మీద చర్య తీసుకొని వెంటనే విగ్రహాన్ని స్థాపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా చేయలేనట్లయితే ఖచ్చితంగా దళిత ఉద్యమంగా, ఇది మహా ఉద్యమంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 11 నుంచి 17 వరకు సంగీత, నృత్య, నాటక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు అకాడమీ కార్యదర్శి జీఆర్కే ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అకాడమీ ప్రతినిధులతో కలిసి సంగీత నృత్య నాటక వారోత్సవాల పోస్టర్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా అకాడమీ వార్షికోత్సవం సందర్భంగా ఏటా సంగీత సాహిత్య నృత్య నాటక హరికథ బుర్రకథ తోలుబొమ్మలాట ఇలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిరాటంకంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించే వారోత్సవాల వివరాలు వెల్లడించారు. 35 సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ గత 20 సంవత్సరాలుగా నేషనల్ ఎమినెన్స్ అవార్డ్ ఫంక్షన్ అని జాతీయ స్థాయి పురస్కారం ఒక నిష్ణాతమైన సంగీత కళాకారుడికి నాద విద్యాభారతి నృత్య కళాకారుడికి నాట్య విద్యాభారతి అని ఇస్తూ 2.5 లక్షల విలువ చేసే ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉంటుంది వైభవ్ వారు స్పాన్సర్ చేస్తున్న స్వర్ణ కమలాన్ని ఇస్తూ మా రాజుగారు 12 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ కింద ఇచ్చారు దాని మీద వచ్చే వడ్డీతో 1 లక్ష రూపాయలు క్యాష్ అవార్డుగా ఇస్తూ నూతన వస్త్రాలు సైటేషను ప్రశంసా పత్రం ఇస్తూ వాళ్ళందరికీ సత్కరించుకోవడం జరుగుతోంది. 20 ఏళ్ళ నుంచి గత ఏడాది అంటే 2020లో జరుపుకోలేకపోయాం బికాజ్ ఆఫ్ కోవిడ్ ఉధృతంగా ఉండడం వల్ల. అదే పరిస్థితి ఇప్పుడు ఉన్నప్పటికీ కొంచెం తగ్గినా ఈసారి మాత్రం అవార్డు ఫంక్షన్ చేయలేకపోతున్నాం. ఎందువల్ల అంటే అవార్డు తీసుకునేవాళ్ళు పద్మవిభూషణ్ సోనాలి మాన్సింగ్ ఆవిడ రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆవిడ కూడా పెద్ద వయసు ఉన్నవారు, అలాగే చీఫ్ గెస్ట్ కూడా పెద్దవారిని అనుకున్నాము, వారు కూడా రాలేనందువల్ల అవార్డు ఫంక్షన్ మాత్రం పక్కన పెట్టి కళాకారులు ప్రోగ్రామ్స్ లేక చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఏదో ఒక అవకాశం ఇవ్వాలి కల్పించాలని చెప్పిన ఒక సదుద్దేశంతో కమిటీ నిర్ణయం తీసుకొని ఈసారి బయట వాళ్ళని కాకుండా స్థానికంగానే జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కళాకారులు మనకి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతోటి 7 రోజుల ఉత్సవాన్ని సంగీతం నృత్యం నాటకం ఉత్సవాన్ని చేస్తున్నాం ఈసారి. ఈ నృత్యోత్సవంలో దీనికి 11వ తారీఖు సాయంత్రం 6:15 ప్రారంభోత్సవ సభ ఉంటుంది. దానికి ముఖ్య అతిథిగా శ్రీ కె రామమోహన్ రావు ఐఏఎస్ పోర్ట్రస్ చైర్మన్ వారు వస్తున్నారు. ఈ సభా కార్యక్రమం మొత్తం నిర్వహించడానికి కార్యక్రమం మా అధ్యక్షులు రావాల్సి ఉన్నది ఎంఎస్ఎన్ రాజు గారు. వారి అనుకోకుండా నిన్న ఊరికి వెళ్ళడం వల్ల వారి ప్రోగ్రాం కానివ్వండి అని అనుమతి ఇచ్చిన మీదట ఈ కార్యక్రమాన్ని మనం చేసుకొని వివరాలు అందరికీ తెలియజేస్తున్నాము ముందుగా మీకు. అలాగే 11వ తారీఖు ఇనాగ్రేషన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత చాలామంది పిల్లలు దగ్గర 16 మంది నృత్య కళాకారిణులు కూచిపూడి కళాక్షేత్ర శిష్యులు విద్యార్థినులు హరిరామూర్తి గారి శిష్యులు వాళ్ళ చేత కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉంటుంది. 2వ రోజు అంటే ఆదివారం నాడు 12వ తారీఖు శ్రీమతి మందా సుధారాణి విద్వాన్మణి ఆవిడ చాలా పెద్ద కళాకారిణి జాతీయ అంతర్జాతీయ విద్వాంసులు ఆవిడ ఆవిడ చేత గాత్ర సంగీత కచేరీ ఉంటుంది. 3వ రోజు మోదుమూడు సుధాకర్ ఆయన కూడా ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్టు, అంటే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఇచ్చే గ్రేడింగ్లో ఏ టాప్ అనేది టాప్ మోస్ట్ అనమాట, ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చే స్థాయి నేషనల్ స్థాయి ఆ గ్రేడ్ ఉన్న కళాకారుడు మోదుమూడు సుధాకర్ గారు ఆయన కూడా గాత్ర కచేరీ ఉంటుంది. 3వ రోజు 4వ రోజు 14వ తారీఖు లలితా చంద్రశేఖర్ నేదనూరు కృష్ణమూర్తి గారి శిష్యురాలు చాలా అద్భుతంగా పాడుతుంది ఆవిడ కూడా, ఆవి ఏ గ్రేడ్ కళాకారిణి ఆవిడ కచేరీ ఉంటుంది. ఆ తర్వాత రోజు తెలుగు వీర సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ కార్యాలయంలో మాజీ రాష్టపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత శివకుమార్ మాట్లాడారు. గురువులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. విద్యార్థులు తమ గురువుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శంకర్ సత్యనారాయణ, రామ్ కుమార్, వాగ్దేవి, గణేష్, అశ్వంత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. సంస్థాన ట్రస్ట్ తెలుగు జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఆగ్రా రే వీడియో ఎవరు తీయట్లేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కాదు, మళ్ళీ యంగ్ ఏజ్ కాదు, తర్వాత ఓల్డ్ ఏజ్ లో కాదు, అన్ని విధాలుగా ఇప్పుడు ప్రతి స్టేజ్ ఎలాగైతే వస్తుంది, స్కూల్ పిల్లలుగా మళ్ళీ కాలేజ్ లో యువ ఒక
అఖండ భారతవాణి స్వతంత్ర కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను అర్పించారు. అలాంటి వీరులని, తెలుగు సాహిత్యానికి సేవ చేసినటువంటి సాహిత్య మూర్తులని ఈనాటి తరానికి పరిచయం చేయడానికి 2019 సెప్టెంబర్లో స్థాపించినటువంటి తెలుగు వీర సంస్థాన ట్రస్ట్ ఈనాటికి 2 వసంతాలు పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈనాడు ఎక్కడ లేని విధంగా మా యొక్క సిద్ధాంతం ప్రకారం అఖండ భారత జాతికి నివాళులు అర్పించి దేశ స్వతంత్రానికి ప్రాణాలు అర్పించిన వీరులందరికీ గణ నివాళి అర్పించాం. ధన్యవాదాలు. పరిపాలనా రాజధానిగా ఆవిర్భవించిన విశాఖలో వివిధ రకాల మొబైల్స్ అండ్ మొబైల్ యాక్సెసరీస్ ప్రజలకు చేరువ చేసేందుకు మధురవాడ డీమార్ట్ పక్కన హలో మొబైల్ షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంను మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వయం ఉపాధి, ఉద్యోగ కల్పనకు యువత కృషి చేయడం అభినందనీయమన్నారు. సంస్థ యజమాని వికాస్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో మొబైల్ వాడుక పెరిగిందన్నారు. ఈ తరుణంలో మధురవాడ ప్రాంత వాసులకు కావలసిన తమ సంస్థని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సంతోష్, సురేష్, మాజీ కార్పొరేటర్ హనుమంతు, వైసీపీ సీనియర్ నాయకులు పోతిన సురేష్, సంజీవి తదితరులు పాల్గొన్నారు. మొబైల్స్ షాప్ నేను నాతో పాటు మా మధురవాడ పెద్దలు అనేటువంటి పోతిన శ్రీనివాసరావు, పోతిన హనుమంతరావు, మా రెడ్డి గారు, మీ అందరం కూడా ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం. మరి ఇప్పుడే చెప్తున్నారు 4వ షాపింగ్ ఎన్నాళ్ళలో వైజాగ్లో 4 వైజాగ్లో 4వ షాపు. మరి రాబోయే రోజుల్లో 10 షాపుల వరకు ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ఈ సంవత్సరం తప్పని ఈ సంవత్సరంలో తప్పనిసరిగా మరి ఈ యాజమాన్యానికి హాల్ది బెస్ట్ చెప్తూ మరిన్ని రోజులు మరిన్ని అంత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదే ఇప్పుడు మనం హలో మొబైల్స్ 4వ షోరూమ్ మధురవాడలో మినిస్టర్ గారు అవంతి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. మనం జనవరిలో హలో మొబైల్స్ని స్థాపించాం. ఇది 8వ నెలలో 4వ స్టోర్ని లాంచ్ చేసాం. నెక్స్ట్ మంత్ శ్రీకాకుళంలో ఇంకొక లాంచ్ ఉంది. సో పెద్దవాళ్ళందరి బ్లెస్సింగ్స్, మా స్టాఫ్ అందరి కోఆర్డినేషను, ఇలా అందరి ప్రోత్సాహంతో కొంచెం చాలా హ్యాపీగా ముందుకెళ్తున్నాం. ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఓపెనింగ్ అంటే ఈ ప్రారంభోత్సవానికి ఈ వైజాగ్లో ఎవరు ఇవ్వలేనంటి బెస్ట్ ప్రైసెస్, అంటే ఆన్లైన్ కన్నా 10% ఏ మోడల్ అయినా కూడా డిస్కౌంట్ ఇస్తూ దాని మీద ఒక ఖచ్చితమైన బహుమతి ఇస్తూ ఇంకా నానా రకాలుగా మేము ప్రజల్ని సహకరిస్తూ మా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చినముషిరివాడ సావిత్రి నగర్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహం మాయం చేయడంపై ప్రజా సంఘాలు, దళిత సంఘాలు మండిపడ్డాయి. ఈ స్థలంలో 2006లో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అక్కడే ఉన్న అంబేద్కర్ నగర్ వాసులంతా అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేవారు. ఆ స్థలాన్ని చదును చేసే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టగా భీమసేన, వైజాగ్ కన్వీనర్ రవి సిద్ధార్థ, బహుజన సమాజ్ పార్టీ నాయకులు బోను కృష్ణ, సంఘీభావన్ తెలిపారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ సంఘం నాయకురాలు లక్ష్మి, రవి సిద్ధార్థ అంబేద్కర్ విగ్రహం మాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో ప్రజా సంఘాలు ఏకమై వారిని శిక్షించే వరకు ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఇక్కడున్న అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు రాత్రికి రాత్రే మాయం చేయడం, అదే పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అది ప్రైవేట్ స్థలమా ప్రభుత్వ స్థలమా అని ఈరోజు మాట్లాడుతున్నారు. దశాబ్దాలకు ఇక్కడ ఈరోజు కొత్తగా పెట్టింది కాదు, దశాబ్దాలకు ఇక్కడున్న అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేసిన దుండగులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడున్న మురికివాడ నివాస సంక్షేమ సంఘం, ఇక్కడున్న ప్రజాసంఘాలు అందరూ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత అన్యాయమైన సెక్షన్స్ కట్టారంటే వాళ్ళు ప్రకటనలు పట్టుకున్నారు, పలాను వాళ్ళ యొక్క వాళ్ళు ప్రకటనలతో తవ్వి తీస్తున్నారని చెప్పేసి వాళ్ళు పట్టించారు. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద చాలా 426
47 379 అంటే ఇట్లాంటి చాలా అన్నమాట అంటే థెఫ్ట్ ఇట్లాంటి కేసులు మాత్రమే పెట్టారు తప్ప ఎవరైతే దోషులు భారత రాజ్యాంగ నిర్మాత దళిత హక్కుల కోసం మహిళా హక్కుల కోసం జీవితాంతం పోరాడి తను ఏదైతే త్యాగం చేశారో అటువంటి జాతీయ మహానాయకుడి యొక్క విగ్రహాన్ని తొలగించడం అనేది జాతికి జరిగిన ఈ రోజు అవమానంగా భావించకుండా చాలా చిన్న కేసులు పెట్టి ఈ రోజు పోలీసులు కూడా అవమానించే రీతిలో ప్రవర్తించారు దీన్ని మేము తీవ్రంగా మహిళా సంఘంగా ఖండిస్తున్నాము కాబట్టి ఈ రోజు భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడి తన యొక్క కేంద్ర మంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే మహిళా హక్కుల కోసం వాళ్ళ యొక్క సమరత్వం కోసం పోరాడారు కాబట్టి అలాంటి యొక్క దానికోసం నిలబడటం అనేది ఈ రోజు మహిళా సంఘంగా మా బాధ్యత మా కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా ఇమీడియట్ గా ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఇక్కడ తొలగించారో వాళ్ళు వెంటనే ఇక్కడ దీన్ని ప్రతిష్ఠింపజేయాలి వెంటనే ప్రభుత్వం దీన్ని పూడుకోవాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ స్థలము ప్రభుత్వ స్థలము ప్రభుత్వ స్థలంలో ఎన్నాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ కూడా ఖాళీగానే ఉంది దీని మీద పార్టీ రికార్డెడ్ గా ప్లాన్ చేసి ఆక్యుపై చేసుకుందాం అనే ప్రయత్నం చేసిన వాళ్ళని మొదటి ప్రారంభ దశలోనే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి కేసులు వేసి శిక్షించకపోతే ఇది మరింత పెరుగుతాయి ఇది భూ కబ్జా అనేది మరింత దారుణమైనటువంటి విషయాలు ముందుకెళ్తుంది కాబట్టి ఇప్పటికి ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తక్షణం సీరియస్గా తీసుకుని ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇంతకుముందు పెందుర్తి శిరోమండలం కేసు అయినప్పుడు సిపిఐ గారు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు ఒక 24 గంటల్లో సందర్భత నిందితులందరినీ అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు అదే రీతిలో పోలీసు వారు ఇప్పుడు కూడా బాబాసాహెబ్ విగ్రహానికి తీవ్ర నష్టం కలిగించి ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి కారకం దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి న్యాయం కలిగించే దిశగా చర్య తీసుకోవాలి ఏదైతే విగ్రహాన్ని తొలగించారో ఆ స్థానంలో ఇమీడియట్గా విగ్రహాన్ని ఆ ప్రభుత్వం వారు పునఃప్రతిష్ఠించి ఈ స్థలానికి రక్షణ కల్పించి తగిన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్లే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇది తీవ్ర ఉద్యమ పరిస్థితికి ముందుకెళ్లే దారి తీయకుండా తక్షణమే పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ పేర్కొంది. సముద్ర తీరం ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. విటలీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యాయుల సేవలు మరువలేనివంటూ ప్రశంస. విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నామంటూ వెల్లడి. నగరంలో ఘనంగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, ఉపాధ్యాయుల సేవలను కొనియాడిన పలువురు ప్రముఖులు. పురాతన సాంప్రదాయాలలో ఒకటైన సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేస్తామన్న కేసరియ హిందూ వాహిని, హిందూ సాంప్రదాయాల పరిరక్షణే తమ ధ్యేయమంటూ స్పష్టం. ఈ నెల 11 నుండి జరగనున్న కళాభారతి 35వ వార్షికోత్సవ వేడుకలు, వేడుకల్లో సంగీత, నృత్య, నాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన నిర్వాహకులు. ఇవే బుల్చిన అప్డేట్స్. నమస్తే.